చంద్రబాబు నాయుడు ప్రయాణించిన హెలికాప్టర్ దారి తప్పడం వెనక భారీ కుట్ర జరిగిందా? ఆ నాయకుడే ఈ భారీ కుట్రకు సూత్రధార అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ హాయ్. సార్. హలో కృష్ణ. సార్, నిన్న చంద్రబాబు గారు ప్రయాణించినటువంటి హెలికాప్టర్ దారి తప్పింది. ఈ దారి తప్పడం వెనక భారీ కుట్ర జరిగిందా? ఆ కుట్రకి ఓ నాయకులే సూత్రధారి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? టూ, ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్నది ఏంటంటే తన పైన హత్యాయత్నం చేయబోతున్నారు, హత్య చేసేటువంటి అవకాశం ఉంది, హతం చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆందోళన చెందుతారు. చాలా సందర్భాల్లో చెందారు. కుప్పం సభకి వెళ్ళినప్పుడు కుప్పంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్ళడానికి ముందు కుప్పం పర్యటన జరిగింది. కుప్పం పర్యటన జరిగినప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి చాలామంది కార్యకర్తలు ఆయన మీద దూసుకొచ్చి రాళ్ళు వేయటం ఇవన్నీ జరిగింది. ఆ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు, తను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారు అని చెప్పి ఒక మాట అన్నారు. అలాగే ఇటీవల కాలంలో రా కదలిరా అనేటువంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి రెండు చోట్ల ఆయన తనకి ప్రాణభయం, అంటే ప్రాణభయం అని కాదు ప్రాణహాని ఉంది, ప్రాణహాని ఉంది, తను హతం చేసిన ఆశ్చర్యపోవసరం లేదు, వివేకానందరెడ్డిని హత్య చేసినటువంటి వాళ్ళు తనని హత్య చేయడం పెద్ద విషయమా, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఇలాంటివన్నీ కూడా కామెంట్స్ చేశారు ఆయన. ఆయన వరుసగా ఈ మధ్యకాలంలో ఇలాంటి కామెంట్స్ ప్రతి వేదిక మీద చేస్తూ ఉన్నారు. సహజంగా చంద్రబాబు నాయుడు ఏ చిన్న ఆధారం లేకుండా ఏది కూడా మాట్లాడరు, ప్రతిదానికి ఒక ఆధారం ఉంటుంది లేదా దాని వెనుక ఇన్ఫర్మేషన్ అన్న ఉంటుంది. వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎవిడెన్స్ ఆయన మాట్లాడరు. ఆయన మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతి వేదిక మీద ఏదో ఒక సందర్భంలో లింక్ చేస్తూ తనని హతం చేసినా ఆశ్చర్యపోవసరం లేదు, హత్య చేసినా ఆశ్చర్యపోవసరం లేదు అనేటువంటి ఒక అనుమానాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నారు. వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆలక్షణంగా ఆయన హెలికాప్టర్ మిస్ అయ్యింది అనేది మనం శనివారం రోజు ఒక న్యూస్, బ్రేకింగ్ న్యూస్ చూసాం, మిస్ అయింది, హెలికాప్టర్ మిస్ అయింది అని చెప్పి. శుక్రవారం రోజు కమలాపురం సభలో ఆయన నాకు ప్రాణహాని ఉందని చెప్పడం, శనివారం రోజే ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ దారి తప్పడం, ఇదంతా ఏదో భారీ కుట్ర జరుగుతుంది, ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది అని చెప్పి అనుకోవడానికి లేదు. అదే ఇందాక నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక వ్యాఖ్య చేశారంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటుంది, ఎవిడెన్స్ అన్నీ ఉంటుంది. ఈ రెండూ లేకుండా చంద్రబాబు నాయుడు ఊరికే మిగతా వాళ్ళ మాదిరిగా ఆయన మాట్లాడరు, ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ఆయన వరుసగా అనేక సభల్లో, ఇప్పుడు అమలాపురం సభలో మాట్లాడారు, ఆ తర్వాత ఇంకొక సభలో కూడా మాట్లాడారు, గుడివాడ సభలో కూడా మాట్లాడినట్టున్నారు. ఇట్లా ప్రతి వేదిక మీద రా కదలిరా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో వివేకానందరెడ్డి మర్డర్ కేసుని ప్రస్తావిస్తూ వాళ్ళ సొంత బాబాయినే చంపినటువంటి వాళ్ళు తను చంపినా ఆశ్చర్యపోవసరం లేదు అనేటువంటి యాంగిల్లో చెప్తూ మొత్తం రాష్ట్రం మొత్తం గంజాయి అయిపోయింది, రాష్ట్రం మొత్తం మొత్తుకు యువతని బానిస చేసేశారు, అసంఘిక శక్తులు పెరిగిపోతూ ఉన్నాయి, డాక్టర్ సుధాకర్ విషయంలో ఏమైంది, అలాగే డోర్ డెలివరీ చేసినటువంటి దళిత యువకుడికి సంబంధించినటువంటి సంఘటన గుర్తు చేస్తూ ఇవన్నీ గుర్తు చేస్తూ తనను చంపేసినా కానీ తనని హత్య చేసినా కానీ ఆశ్చర్యపోవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఆ విధంగానంటే ఆయన్ని నంజాలలో రాత్రే వితౌట్ నోటీస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ సిఐడి అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్కు విధించారు. అలా అక్కడ రిమాండ్లో ఉన్నారు 53 రోజుల పాటు రిమాండ్లో ఉన్నారు. ఆ 53 రోజుల పాటు రిమాండ్లో ఉన్నప్పుడు ఆయన మీద జరిగినటువంటి కొన్ని కుట్రలు అవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆ విషయాలన్నీ కూడా కోర్టుకు కూడా చెప్పారు, ఆయన కోర్టుకు చెప్పారు, ఆయన పేరుతో ఒక లెటర్ కూడా బయటకు వచ్చింది. ప్లస్ ఆయన కుటుంబ సభ్యులు వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైలుకి చెప్పినటువంటి మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు భద్రత లోపం ఉంది, ఆయన్ని హతమార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది, కొంతమంది రిక్కీ కూడా నిర్వహిస్తున్నారు, అక్కడ ఉండేటువంటి ఖైదీలు కూడా కొంతమంది డోర్లు తడుతూ కొంత రక్షణకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి అప్పుడు అని చెప్పి ఆ రోజున ములాఖత్కి వెళ్ళినటువంటి నారా ఫ్యామిలీ కూడా ఆందోళన చెందింది, మీడియాతో కూడా మాట్లాడింది, ఆయనకు ప్రాణహాని ఉంది, చంద్రబాబు నాయుడికి ప్రాణహాని ఉంది, భద్రత లేకుండా చేస్తున్నారని. దానికి తగిన విధంగానే జైల్లో ఉండేటువంటి అధికారులు ఆయన వైద్యానికి సంబంధించిన రిపోర్ట్స్లో ఒకటి ఇస్తూ వైద్యులు ఇంకోటి ఇస్తున్నటువంటి పరిస్థితి, అంటే భిన్నమైనటువంటి రీతిగా ఆయన వైద్య సంబంధించినటువంటి అంశాలని చూపించడం జరిగింది. దాని మీద కోర్టు కూడా అడగడం జరిగింది. కోర్టు కూడా అడిగి ఆయనకి ఇమీడియట్గా ఎమర్జెన్సీగా
ఇప్పుడు కంటి ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని కాదని అక్కడ జైలు అధికారులు అవసరం లేదని చెప్పారని చెప్పి వాళ్ళు ఇంకో రిపోర్ట్ చూపించారు. ఈ కాంట్రడిక్షన్ ఏంటి అని చెప్పి ఆ రోజున జడ్జి నిలదీసినటువంటి క్రమంలో బెయిల్ వచ్చింది చంద్రబాబు నాయుడికి. సో అప్పటి నుంచి ఆయన మీద ఏదో కుట్ర జరుగుతుంది అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనుమానిస్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ సభల సందర్భంగా పదే పదే తనని హతమార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తను హతమార్చిన ఆశ్చర్యపోవసం లేదని చెప్పి చెబుతున్నటువంటి తరుణంలో చెబుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదో కుట్ర ఏమన్నా దాగి ఉందా అనేటువంటి అనుమానాలు తెలుగుదేశం పార్టీని వెంటాడుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డికి ఏవైతే అనుభవాలు జరిగాయో అవన్నీ రిపీట్ అయ్యాయి. మీరు చూసుకుంటే ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ఆడ కూర్చున్నారు, ధర్నా చేశాడు ఆయన రన్వే మీద. అలాగే చంద్రబాబు నాయుడు కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్లో కూర్చొని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు వైజాగ్కి వెళ్ళి. అప్పుడు ఇది మూడు రాజధానికి సంబంధించినటువంటి అంశాన్ని. అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్లో గంటల కొద్దీ కూర్చున్నాను ఆయన చంద్రబాబు నాయుడు, అవునా? అలాగే జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళారు, 16 నెలల పాటు జైల్లో ఉన్నారని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జైలుకి నేను జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళాడు జైలు, కానీ ఇవాళ రూఢి అయింది కదా, చంద్రబాబు నాయుడు కూడా జైలు జీవితం గడిపొచ్చాడుగా. అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు అని చెప్పి ఎవరైతే అన్నారో వాళ్ళందరినీ జైలుకి పంపించడం జరిగిందిగా. జైలుకి వెళ్ళారుగా అచ్చెన్నాయుడు కానీ, కొల్లు రవీంద్ర కానీ, లేదంటే జేసీ బ్రదర్స్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు కదా. ఇక నుంచి నువ్వు జైలుకి వెళ్ళావు అని చెప్పి అంటానికి లేదుగా జగన్మోహన్ రెడ్డిని. ఒకవేళ అంటే మీరు జైలుకి వెళ్ళలేదా అంటారు. సో కాబట్టి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో అవన్నీ చంద్రబాబు నాయుడు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అంటే ఆ రోజు ఏం జరిగిందో అవన్నీ కూడా రిపీట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఇటీవల కాలం కూడా రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ప్రకృతి తీసుకెళ్ళిపోయింది రాజశేఖర్ రెడ్డిని అనేటువంటి ఒక వ్యాఖ్య చేస్తే, అది కూడా ఇప్పుడు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చేస్తే దాని మీద కూడా దుమారం జరిగింది, ప్రకృతి తీసుకెళ్ళింది రాజశేఖర్ రెడ్డిని అనేది. అంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంటి, హెలికాప్టర్ మిస్సింగ్ జరిగింది. దాని మీద ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది, హెలికాప్టర్ వెళ్ళేటప్పుడు క్యుములోనింబస్ మేఘాలు సడన్గా వచ్చి రావడం తోటి ఆ ప్రమాదం జరిగింది అని చెప్తుంది. కానీ ఆ రోజు అనుమానం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఏమి అనుమానం వ్యక్తం చేసింది, రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఏదో చేశారు, దాని వెనుక ఒక కుట్ర దాగి ఉంది, దానికి కొంతమంది రాష్ట్రంలో ఉండేటువంటి నేతలు, కొంతమంది పత్రికా అధిపతులకు సంబంధించినటువంటి పేర్లు తీస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఒక పెద్ద కుట్ర అనేది అన్ని క్రియేట్ చేశారు. ఆ రోజున క్రియేట్ చేసి దాన్ని న్యూస్ రూపంలో తీసుకొచ్చి ఆ రోజున అవుట్లెట్లు బాగుపడటం, రిలయన్స్ వాళ్ళు ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ కేసులు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి, ఆ కేసులు ఇంకా జరుగుతూ ఉన్నాయి కొన్ని. అంటే ఇప్పుడు ఆ హెలికాప్టర్ మిస్సింగ్ వెనుక ఎవరో ఉన్నారనేటువంటి అనుమానం ఆ రోజున వ్యక్తం చేశారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ సేమ్ అదే తరహాలో మిస్ అయిందా? ఇప్పుడు ఆ రోజున ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏటీసీ ఇచ్చిన ఏటీసీకి సిగ్నల్స్ రాకపోవడంతో మిస్ అయిపోయిందని తెలిసింది ఆ రోజున. సో ఏటీసీ మిస్ అయ్యి ఎలా అయిపోయింది, క్యుములోనింబస్ మేఘాలు వచ్చి చాలా సడన్గా హెలికాప్టరు పేలిపోవడంతో ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ మిస్ అయిపోయి, అసలు ఏటీసీ వాళ్ళు ఆ రోజు కూడా పర్మిషన్ ఇవ్వాలి, వెదర్ బాగాలేదు మీరు వాయిదా వేసుకొని రచ్చబడిన కార్యక్రమం అని చెప్తే, మళ్ళీ తర్వాత కొంతసేపు తర్వాత మళ్ళీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఆయన వెళ్ళి పావురాలగుట్ట దగ్గర ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు. ఇది ఆ రోజు జరిగిన సంఘటన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రా కదలరా అనేటువంటి కార్యక్రమానికి విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళారు, వైజాగ్ విమానంలో వెళ్ళారు, అక్కడి నుంచి హెలికాప్టర్లో అరకు వెళ్ళాలి. అరకు వెళ్ళేటువంటి క్రమంలో హెలికాప్టర్ సాంకేతిక లోపం వచ్చింది, వైజాగ్లోనే సాంకేతిక లోపం వచ్చింది, కొంతకాలం కొంతసేపు ఆపడం జరిగింది అక్కడ. సరే ఆపిన తర్వాత దాన్ని ఏ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి కూడా పర్మిషన్ లేదని చెప్పి అక్కడ ఆపారు. అక్కడ ఆపిన తర్వాత ఎట్టకేలకు ఏటీసీ పర్మిషన్ ఇచ్చారు, అది గాలిలోకి లేచింది. గాలిలోకి లేచి హెలికాప్టర్ ప్రయాణిస్తున్న సమయంలో ఆలోచనగా సిగ్నల్స్ మిస్ అయ్యాయి. ఆ సిగ్నల్స్ మిస్ అవ్వడానికి కారణం ఏంటి అని చెప్పి క్వశ్చన్ వేసుకుంటే, ఏటీసీ వాళ్ళు ఎవరైతే పైలట్ ఉంటారో ఆ పైలట్కి ఒక కోడ్ పంపిస్తారు. ఆ కోడ్లో టీ
అని ఎంటర్ చేయాలి. టీ బదులు బి అని ఎంటర్ చేశాడు అతను. ఏటీబి అనేది వాళ్ళ కోడ్ లేదా ఉంటుంది, వాళ్ళ కోడ్ భాష. ఆ కోడ్లు ఏటీబి అని, ఏటీబిబి అని అలా ఉంటాయి. సో అక్కడ ఏ టీ అని ఎంటర్ చేయాల్సింది బి అని ఎంటర్ చేశాడు అని చెప్పి ఇప్పుడు ఏ ట్రాఫిక్ కంట్రోల్ చెప్తోంది. అంటే అక్కడ పైలట్ మిస్ చేశాడు. పైలట్ మిస్ చేసినందువల్ల దారి తప్పింది హెలికాప్టర్. దారి తప్పి వెళ్తున్నటువంటి క్రమంలో ఇమీడియట్గా ఏటీసీ అలర్ట్ చేసి పైలట్ని మీరు దారి తప్పుతున్నారని చెప్పి ఇమీడియట్గా అలర్ట్ చేసి మళ్ళీ ఆ దారిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి ఈలోపు ఫ్యూల్ ఆగిపోయింది. ఎందుకంటే అది గాల్లో ఉండాల్సిన టైం కన్నా కూడా ఎక్కువ ఉంది. సో సడన్ ఎలాగైనా సరే కొంత లేటుగానైనా సరే అరకులో చంద్రబాబు నాయుడిని అరకు సభకు తీసుకెళ్ళగలిగారు. ఈ లోపల జరిగినటువంటి ఒక 10-15 నిమిషాలు జరిగినటువంటి ఈ వ్యవహారం మొత్తం ఆ రోజున పావురాలగుట్టలో జరిగినటువంటి అంశానికి ఇది అప్పుడు కూడా ఇదే జరిగింది కదా అనేటువంటిది ఒకటి క్రియేట్ అయింది. ఇప్పుడు అంటే దీని వెనక ఏమైనా కుట్ర జరిగిందా అని అంటే అప్పుడు కుట్ర జరిగి ఉంటే ఇప్పుడు కూడా కుట్ర జరిగి ఉంటుంది. అప్పుడు కుట్ర లేదని చెప్పేసి త్యాగి రిపోర్ట్ చెప్తుంది. త్యాగి రిపోర్ట్ చెప్పింది కుట్ర లేదు, కిమ్ల నిమ్మాస్ మేఘాల వల్ల ఆ ప్రమాదం జరిగిందని చెప్పి. అంటే దాని అర్థం ఏంటి, ఆ రోజున ఏటీసీ వల్ల తప్పు లేదు, తప్పు ఉందని చెప్పి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏటీసీ వాళ్ళు తప్పు ఇప్పుడు లేదు, ఇప్పుడు కూడా పైలట్ ఆ కోడ్ని ఎంటర్ చేయడం వల్ల తప్పు ఉంది. ఒకవేళ తప్పు ఉన్నా కానీ ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేశారు ఏటీసీది. అంటే రాజశేఖర రెడ్డిది ప్రమాదమేగా, కిమ్ల నిమ్మస్ మేఘాలతోటి అని చనిపోయాడని చెప్పి ఈ సంఘటన ద్వారా నిర్ధారణ అయినట్టేగా. ఆ తర్వాత ఒకటి కూడా రిలయన్స్ వాళ్ళకి సంబంధించి ఒక హెలికాప్టర్లో అదేదో ఇసుకుపోసారని చెప్పి ఒకటి వచ్చింది. అప్పట్లో కూడా ఒక ఇష్యూ తీసుకొచ్చి అది చూసారా రిలయన్స్ వాళ్ళ మీద మేము అనుమానం వ్యక్తం చేశాను, అక్కడ వాళ్ళ తమ్ముడి మీద కూడా ఏదో చేశారు ఇల్లు అని చెప్పి అప్పట్లో కొన్ని అనుమానాలు వ్యక్తం చేసి కొన్ని రకాల న్యూస్లు కూడా స్ప్రెడ్ చేశారు. సో అప్పుడు స్ప్రెడ్ చేసిన న్యూస్ అన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పి ఈ సంఘటన ద్వారా మనం ఒక నిర్ధారణకు రావచ్చు. లేదని అంటే మాత్రం చంద్రబాబు నాయుడు మీద కుట్ర చేశారు అనేది అనుకోవచ్చు. ఏది అది కనుక ఒప్పుకోకపోతే ఇది కూడా కుట్రే. అది కనుక ప్రమాదం, ఇప్పుడు ఇక ప్రమాదం కాదు అది కుట్రే, అప్పుడు ఈ మధ్య కూడా కుట్ర అంటున్నారు కదా. ఈ మధ్య సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా కాంగ్రెస్ వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పి, అనుమానం ఉంది అని చెప్పి ఈ మధ్య కూడా అన్నాడు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం. అలాంటి అనుమానాలు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ మిస్సింగ్ కనుక కూడా ఖచ్చితంగా ఎవరున్నారనేది మనం చెప్పవసరంలా. సో అలాంటి అనుమానాలు ఖచ్చితంగా వస్తాయిగా. ఇప్పుడు అది కనుక తప్పు లేకపోతే ఇది కూడా తప్పులేదు. అది కనుక తప్పు అని చెప్పి అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ మిస్సింగ్ వెనక కూడా ఎవరున్నారనేది అనుమానాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే. సో కాబట్టి ఇది జరిగినటువంటి సంఘటన ఏంటంటే సాంకేతికంగా జరిగినటువంటి అంశం అప్పుడు కానీ ఇప్పుడు కానీ. దాన్ని రాజకీయం చేశారు అప్పుడు. సో అందుకే దాన్ని రెండు లింకప్ చేశారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అది కనుక కుట్ర అని చెప్పి కనుక అనుమానాలు వస్తే, ఈ మధ్య సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పారు, అది మళ్ళీ మళ్ళీ చెప్తారు, చెప్పే అవకాశం ఉంది ఎన్నికల సమయం కాబట్టి. అది చెప్తే దీని వెనక కూడా కుట్ర ఉంటుంది. మరి దీని వెనక కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ కుట్ర ఉండాలిగా. ఓకే. సో కాబట్టి వాళ్ళే సమాధానం చెప్పాలి దానికి, వైసీపీ వాళ్ళే చెప్పాలి దీనికి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.